హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విజయనగరం జిల్లా, అనకాపల్లి జిల్లా, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మరి 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి, వాటికి క్వాలిఫికేషన్లు 3 జిల్లాలు కూడా సేమ్ ఉంటాయండి. సో కాబట్టి నేను ఒక జిల్లా పూర్తిగా తెలియజేస్తాను, మిగతా నేను జస్ట్ మీకు వీడియోలో చూపిస్తాను. మీరు జాగ్రత్తగా విన్నట్లయితే వివరాలు తెలుసుకొని మీకు నచ్చితే కనుక మరి ఇంటర్వ్యూలో అప్లై చేసుకోవచ్చండి. మరి ఆ పోస్ట్ ఏంటో చూద్దాం ఒకసారి. వీడియో కనుక పూర్తి చూసినట్లు తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు, ఆంధ్రప్రదేశ్ సంబంధించింది, విజయనగరం జిల్లాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. చూడండి, ఇక్కడ నోటీసెస్లో రిక్రూట్మెంట్ ఉంది. ఇక్కడ ఓపెన్ లింక్ ట్యాబ్ని క్లిక్ చేసినట్లయితే ఓపెన్ అవుతుంది. నేను క్లిక్ చేసినట్లయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు రిక్రూట్మెంట్లో ఇన్వైటింగ్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 12/9/2023. మనకి ఇంకా దగ్గర దగ్గర ఒక 6 డేస్ టైం ఉంది. ఇది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి కాబట్టి వీరైనంత త్వరగా మీరు బై హ్యాండ్ చేసుకోవడం బెటర్ అండి. ఉద్యోగాలు ఏంటి అంటే టెక్నికల్ అసిస్టెంటు, డాటా ఎంట్రీ ఆపరేటరు, హెల్పరు. సో నేను చెప్పినటువంటి 3 జిల్లాలు, ఎన్టీఆర్ జిల్లా, అనకాపల్లి, విజయనగరం జిల్లా, అన్నిటికి కూడా ఇవే 3 పోస్టులు, ఇవే క్వాలిఫికేషన్స్ ఉంటాయి, తేడాలు ఏమి ఉండవండి. కాకపోతే అప్లికేషన్ డేట్స్ ఒకటి ముందు వెనుక ఉండొచ్చు అంతే. ఇక మనం ఇక్కడ వ్యూ అని క్లిక్ చేస్తే కనుక ఓపెన్ అవుతుంది. చూద్దాం ఒకసారి, ఓపెన్ లింక్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అయితే అప్లికేషన్ ఫామ్స్ అయితే ఏ డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో, ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మరి తీసుకొని మీరు బై హ్యాండ్ ఫిల్ చేసి అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ 250 అని చెప్పాను కదండి. ఇందులో మీకు బ్యాచిలర్ డిగ్రీలో, అంటే డిగ్రీలో అగ్రికల్చర్ కానీ, మైక్రోబయాలజీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, బయోటెక్నాలజీ కానీ, లేదంటే బీజెడ్సీ బాటనీ, జాలజీ, కెమిస్ట్రీ, ఇంకా లేదంటే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్, అది లేదంటే డిప్లొమా అగ్రికల్చర్, ఏదన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, డాటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పారు కదండి, వీళ్ళకి ఖచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ అన్నట్టు ఉంటే అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని అంటున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉంటే బెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఇవి 250 వేకెన్సీస్, ఇవి కూడా 250 వేకెన్సీస్. టెక్నికల్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్స్ 250 ఉన్నాయి. హెల్పర్కి సంబంధించి మీరు 8th క్లాస్ నుంచి 10th క్లాస్, అంటే 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీటికైతే ఎలాంటి ఎగ్జామ్ ఉండదండి. ఇట్లా మీ అకాడమిక్ క్వాలిఫికేషన్కి ఇట్లా టెక్నికల్ అసిస్టెంట్ 80 పాయింట్స్, మిగతా 10 పాయింట్స్ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి. ఆ ఎక్స్పీరియన్స్లో మోర్ దెన్ 3 ఇయర్స్ ఉంటే 10 పాయింట్స్, 1 ఇయర్ టు 3 ఇయర్స్ ఉంటే 5 పాయింట్స్, 1 ఇయర్ బిలో ఉంటే 2 పాయింట్స్ ఇస్తారు, ఎక్స్పీరియన్స్ లేకపోతే 0 పాయింట్స్ అన్నట్టు. అడిషనల్ క్వాలిఫికేషన్కి 10 పాయింట్స్, ఇట్లా మొత్తం మీకు వాటిని బట్టి ఇవ్వడం జరుగుతుంది. డాటా ఎంట్రీ అప్పటికైతే క్వాలిఫికేషన్ 75 పాయింట్స్, ఎక్స్పీరియన్స్కి 10 పాయింట్స్. ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇంత ముందు ఇక్కడ సేమ్ అదే ఉంటుందండి. అయితే టెక్నికల్ క్వాలిఫికేషన్ 10 పాయింట్స్ ఇస్తున్నారు, అడిషనల్ క్వాలిఫికేషన్ 5 పాయింట్స్ ఇస్తున్నారు. హెల్పర్కి సంబంధించి చూడండి, ఇక్కడ మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్ 8th క్లాస్, అంటే మీ క్వాలిఫికేషన్కి 30 పాయింట్స్. 30 పాయింట్స్ ఎలా ఇస్తారు, మీకు 12th అంటే ఇంటర్మీడియట్ అంటే బాగుంటే 30 పాయింట్స్ ఇస్తారు, 10th క్లాస్ అంటున్నా 12th 20 ఉంటే 20 పాయింట్స్ ఇస్తారు, 8th క్లాస్ 10th క్లాస్ ఉంటే 10 పాయింట్స్ ఇస్తారు. బీలో 8th క్లాస్ మీరు అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి 0 పాయింట్స్ ఉంటాయండి. ఎక్స్పీరియన్స్కి 70 పాయింట్స్ ఇస్తున్నారు. చూసుకోండి ఒకసారి, ఇక్కడ 3 ఇయర్స్ ఒక 70 పాయింట్స్, 3 ఇయర్స్ బిలో ఉంటే 40 పాయింట్స్, 1 ఇయర్ బిలో ఉంటే 10 పాయింట్స్, ఎక్స్పీరియన్స్ 0 పాయింట్స్. ఇట్లా ఇక ఏజ్ చూడండి, ఇక్కడ మినిమం 21, మ్యాక్సిమం 40 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 45 కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, ఇక ఇక్కడ మీకు అప్లై చేస్తున్నప్పుడైతే మొత్తం కూడా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి బై హ్యాండ్ అప్లై చేసుకున్న బెటర్ వీలంతగా. ఇక్కడ మీరు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. టెక్నికల్ అసిస్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, తర్వాత ఇక్కడ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఏం చేయాలి, తర్వాత హెల్పర్ ఏం చేయాలి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చదువుకోండి, మామూలుగా మీకు నచ్చితే కనుక. ఇక్కడ కండిషన్స్ మీరు చూసినట్లయితే ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే విజయనగరం జిల్లాలు వాళ్ళ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కానీ, మరి అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ సివిల్ సప్లయర్ ఆఫీస్లో కానీ కలిసినట్లయితే మరి మీరు అక్కడ సబ్మిట్ చేయవచ్చు. ఇది అప్లికేషన్ ఫామ్ అండి, డౌన్లోడ్ చేసుకొని. సో ఇక్కడ మీరు ఫోటో పెట్టి దీనిపైన గేట్ టైప్ సైన్ చేయాలంటున్నారు. డీటెయిల్స్ అన్ని బై హ్యాండ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సిగ్నేచర్ అది అప్లికెంటు, తర్వాత ఇంట్లో సర్టిఫికెట్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్, 4th టు 10th ఎక్స్పీరియన్స్, సర్టిఫికేట్ ఆఫ్ క్యాస్ట్, ఆధార్ కార్డు అన్నీ పెట్టాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్దేమో మనకి టెక్నికల్ అసిస్టెంట్ది, సెకండ్ది డాటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ది హెల్పర్ సంబంధించింది. సో ఇదండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి
ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే నోటీసెస్లో రిక్రూట్మెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ కూడా సేమ్ మనకు అదే ఇచ్చారు, లాస్ట్ డేట్ మాత్రం 18 వరకు ఇచ్చారండి. ఇక్కడ వ్యూ అని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో వేకెన్సీ మాత్రం డిఫరెన్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ 169 వేకెన్సీ ఇచ్చారు కానీ అదే క్వాలిఫికేషన్స్ ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. చూడండి ఏజ్ కూడా సేమ్ ఉంది. సో ఇది అప్లై చేసేటప్పుడు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఏపీఎస్సిఎస్సిఎల్ గవర్నర్ రావుపేట విజయవాడలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చూసుకోండి 18 లాగే ఉంటుంది, బై హ్యాండ్ కానీ మీరు పోస్ట్ కానీ అప్లై చేసుకోవచ్చు అండి, బై హ్యాండ్ చేస్తే బెటర్ అండి చెప్తున్నాను. ఇవే క్వాలిఫికేషన్స్ ఉంటాయి అంత చెప్పాను కదండి, ఇదే ఎక్స్పీరియన్స్ మనం తీసుకుంటారు మీ డీటెయిల్స్ కూడా. మొత్తం యాజ్గా పోస్ట్ మాత్రమే వేరే ఉంటాయి. అప్లింగ్ ఫామ్ కింద మనకు డౌన్లోడ్ చేసుకొని ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ అప్లై చేయడం బెటర్ అండి. చూడండి ఇది అప్లికేషన్ ఫాము, సో దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సబ్మిషన్ ఖచ్చితంగా మీ యొక్క సెల్ఫ్ అటాస్టేషన్ లేదా దాంతోపాటుగా గేట్ అప్ సైన్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుందండి. చూసుకోండి ఇక్కడ ఫోటో పైన ఖచ్చితంగా గేట్ అప్ సైన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆఫీస్లో కనుక్కోవచ్చండి, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్లో కానీ లేదంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా ఎవరన్నా చెప్తారు మీకు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ అనకాపల్లి జిల్లా అండి. అనకాపల్లి జిల్లా చూసినట్టు మీకు డైరెక్ట్గా ఇక్కడే ఇచ్చారు మెసేజ్ బోర్డులో, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్స్ ఫర్ వేరియస్ పోస్టులు ఇచ్చారు. ఇక్కడ మనం ఓపెన్ లింక్ టైం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్ డేట్ మీకు ఇక్కడ తక్కువ ఉంది చూపిస్తాను, నోటిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ. వ్యూఆర్ని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఎంప్లాయ్ నోటిఫికేషన్ ఇచ్చారు అండి, అదే సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ పోస్టులు, సేమ్ ఏజు, అన్నీ సేమ్ ఉంటాయి. వీళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీకు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజరు, ఆంధ్రప్రదేశ్ స్టేషన్ సర్వీస్, కార్పొరేషన్ ఆఫీస్ నెంబర్ 789, కలెక్టరేట్, అనకాపల్లి డిస్ట్రిక్ట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు చేసుకోవాలి లాస్ట్ డేట్ అంటే 12/9/2020, అంటే సెప్టెంబర్ 2 టైం ఉంది. సో ఇక్కడ కింద మీరు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వేకెన్సీ చూడండి సార్ మీకు 62 మాత్రమే ఉన్నాయి, 62, 72, 72 ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.